మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని, కేతనపల్లి మున్సిపాలిటీలో సైతం కరోనా వైరస్ ప్రభావం చూపుతుందని, మున్సిపాలిటీ అధికారులు సింగరేణి అధికారులు ప్రజలను పట్టించుకోవడం లేదని, సింగరేణి కార్మికులకు వైరస్ నిర్ధారణ అయితే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని, సామాన్య ప్రజలు అయితే చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే బాల్కా సుమన్ సైతం మున్సిపాలిటీలోని ప్రజలను నియోజకవర్గంలోని ప్రజలను పట్టించుకోవడం లేదని, సామాన్య ప్రజలకు సైతం కార్పొరేట్ వైద్యం అందే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు మాధవరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి శంకర్, జిల్లా యూత్ ప్రెసిడెంట్ జలీల్, శ్రీనివాస్, శేఖర్, అశ్విన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది. సింగరేణిలో ఖచ్చితంగా లాక్డౌన్ విధించాలి. కరోనా కేసులు లేనప్పుడు మున్సిపల్ అధికారులు మరి సింగరేణి అధికారులు మరి బస్తీలలోకి వచ్చి శానిటైజర్ చేస్తే వాళ్ళ కేసులు పెరిగిన తర్వాత ఆ శానిటైజర్ మాట ఊసేయలేదు. సింగరేణి యాజమాన్యాన్ని నేను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద ఇంటింటికి కరోనా టెస్టులు చేసి కట్టడి చేయాల్సిన బాధ్యత మీ సిబ్బంది. నేను ఖచ్చితంగా ఒక విషయం అడగదలుచుకున్నాను. నువ్వు స్థానికుడు అని చెప్పి స్థానిక ఓట్ల మీద గెలిచి ఇవాళ హైదరాబాద్కి మాత్రమే పరిమితమైనవు. మరి కేసీఆర్ గారికి నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఏంటిది? మరి కరోనా కేసులు రోజురోజు పెరుగుతుంటే నువ్వు ఏ సలహాలు సూచనలు కేసీఆర్ గారికి ఇస్తున్నావు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రాంతంలో క్వారంటైన్ సెంటర్లు పెట్టి అధిక మొత్తంలో సింగరేణి యాజమాన్యం డబ్బులు చెల్లించి వైద్య వ్యవస్థను మెరుగుపరిచి ఇంటింటికి వెళ్ళి ప్రతి పేదవాడిని తట్టి మరి కరోనా కేసులని టెస్ట్ చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యం పైన, ఇక్కడ స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేల పైన ఉన్నది. ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు మాత్రం కనిపించకుండా పోతున్నారు. ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ ముఖం కూడా కనిపించలేని పరిస్థితుల్లో మాత్రమే ఆ ప్రజాప్రతినిధుల పరిస్థితి వచ్చింది. ఇవాళ కేసీఆర్ గారిని నేను ఒక్కటే విషయం అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు టెస్టులు అనేది 300,000 మందికి వేస్తే ఢిల్లీలో మాత్రం 20,000 మందికి టెస్టులు వేసారు. ఇంటింటికి టెస్టులు వేసి ప్రతి పేదవాడిని కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద చూపించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీలో డిమాండ్ చేస్తున్నాను. సింగరేణి లాక్డౌన్ విధించి మార్చి నెలలో ఏదైతే జీతం కట్ చేసిరో ఆ జీతాన్ని వెంటనే ఖచ్చితంగా మళ్ళీ కార్మికులకు చెల్లించాల్సిందిగా మీ అందరిపైన ఉంది.